వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ విజయాసురి. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమురి. ఏంటి అసలు మెయిన్ పర్సన్ ఈ వెన్నెల కార్యక్రమానికి ఇన్నాళ్ళు ఐడెంటిటీ తీసుకొచ్చిన కిరణ్ ప్రభు గారు కాకుండా మేము ఎందుకు వచ్చాం అనుకుంటున్నారో, ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ ద మైల్ స్టోన్ డే ఆఫ్ వెన్నెలా అని చెప్పుకోవాలి. దశాబ్దం పాటుగా సాగుతున్న మన విరిజల్లు ప్రయాణంలో 8 ఏళ్లుగా మన తెలుగు వారందరినీ పలకరిస్తూ అలరిస్తూ విద్యావంతుల్ని చేస్తున్న ఓ కార్యక్రమం పేరే వెన్నెల. విరిజల్లులో కార్యక్రమాలకు అన్ని పేర్లు కూడా ఒక భావుకతతో కూడిన పేర్లు పెట్టాలి అని వెతుకుతున్నప్పుడు అనుకోలేదు వెన్నెల అనే పేరు సార్థకం చేసేటట్టు ప్రతి మంగళవారం తెలుగు వారందరినీ వెన్నెలలో విహరింపచేసే ఓ వ్యక్తి ఆ కార్యక్రమానికి సారథి అవుతారని. ఆయనే కిరణ్ ప్రభ గారు. మొదలు పెట్టడం విలువైన చలనచిత్రాల వివరాలతో అయినా రాను రాను అంతకంటే ఎంతో విలువైన సమాచారాన్ని మనకందిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని అలరిస్తున్నారు మన కిరణ్ ప్రభ గారు. మరి విరిజల్లులోని అన్ని కార్యక్రమాలలోకి కూడా తలమానికమైన వెన్నెల కార్యక్రమం 8 వసంతాలను పూర్తి చేసుకున్న తరుణంలో కిరణ్ ప్రభ గారితోటి చిన్నగా చిన్న చిరు ముచ్చట్ల కార్యక్రమం ఈ రోజున మన శ్రోతలందరికీ అందించడానికి చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలు, మా వంతు ప్రశ్నలు మేము ఎలాగూ అడుగుతాం, కానీ కిరణ్ ప్రభా గారిని నిజంగా ఆరాధించే ఎంతోమంది అభిమానులు, నేను అన్నట్టు అతిశయోక్తి కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. ఈ రోజున కారులోంచి వింటున్న వారైనా, ఇంట్లో మన యాప్లో వింటున్న వారైనా, వెబ్సైట్ నుంచి వింటున్న వారైనా కాల్ చేసి కిరణ్ ప్రభా గారితోటి మీ మనసులో భావాల్ని ఆయనకి చెప్పొచ్చు. నమస్కారం కిరణ్ ప్రభా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను విజయ్ గారు. మీ ఆత్మీయమైనటువంటి ఉపోద్ఘాతానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా చెప్తున్నాను, నా కళ్ళు తడైనియండి మీ ఉపోద్ఘాతం విన్నాక. అయ్యో, మేము చాలా ఆనందంగా ఉన్నాం. మీరు ఎలా చెప్తుంటే మేము కూడా కొంచెం చిన్నగా కదిలించినట్టు అయ్యింది. సో కిరణ్ ప్రభా గారు, నేను చెప్పిన విషయాల్లో ఏ ఒక్క మాట కూడా అతిశయోక్తి కాదు. ఇంకా తక్కువ చెప్పారు, చాలా తక్కువే చెప్పాను, ఎందుకంటే మీరు ఎక్కువ మాట్లాడాలి వాళ్ళ అన్నది నా ఉద్దేశం కాబట్టి. మరి డైరెక్ట్గా సూటిగా ఒక పాయింట్లోకి వచ్చేస్తానండి. నేను అన్నట్టు ఇందాక మొదలు పెట్టడం చలనచిత్రాలకి సంబంధించిన ఎన్నో విలువైన సమాచారాలు వివరాలు మీరు అందించారు. కాకపోతే గత 2 ఏళ్లలో సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు తగ్గించి వేరే ప్రముఖుల గురించి, పుస్తకాల గురించి చెప్తున్నారు కదా, మరి వాటికి శ్రోతల ఆదరణ ఎలా ఉందనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉందండి. యాక్చువల్గా ఈ సినిమాలు కాకుండా మిగతా అంశాలు చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించాను, అంటే ఎంతవరకు దీనిని స్వీకరించగలరు శ్రోతలు అనేది. నాకు సందేహం అయితే లేదు, కానీ కొంచెంగా అనుమానం అనిపించింది. కానీ ఒకసారి ఆ కార్యక్రమాలు మొదలు పెట్టాక చాలా మంది ఇవి బాగున్నాయండి, సినిమా విశేషాలు ఎప్పుడు వింటూ ఉంటాం కదా, ఇవి వింటే బాగున్నాయి అని చెప్పడము నన్ను. మన శ్రోతల్లో రకరకాల వర్గాలు ఉన్నారండి, రకరకాల వయసుల వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ సినిమా కార్యక్రమాల నుంచి వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మనం మిగతా వర్గం శ్రోతలకు చేరడానికి చాలా తేలికయ్యింది. ముఖ్యంగానండి గత 2 సంవత్సరాల్లో చూసుకుంటే విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి 25 వారాలు మాట్లాడాను, అలాగే చలం గారి గురించి 22 వారాలు మాట్లాడాను, కార్ల్ మార్క్స్ గురించి 12 వారాలు మాట్లాడాను. ఇవి కొంచెం సుదీర్ఘమైన కార్యక్రమాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఇవి కాకుండా చాలా మనం పుస్తకాల గురించి, అలాగే స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి, టంగుటూరి సూర్యకుమార్ గారి గురించి, వింజమూరి అనసూయాదేవి గారి గురించి, అలాగే దుర్గాబాయి దేశముఖ గారి గురించి ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఈ సుదీర్ఘంగా సాగినటువంటి ఈ 3 కార్యక్రమాల యొక్క స్పందనలో కొన్ని అనుభవాలు మీకు వివరిస్తాను. తప్పకుండా. ఇవి అప్పుడప్పుడు నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నాను, కానీ అందరి శ్రోతల కోసం మళ్ళీ చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ గారి కార్యక్రమం 25 వారాలు, అందులో 10 వారాలు ఆయన రాసినటువంటి 1000 పడగల గురించి చెప్పాను కదా. మలేషియా నుంచి ఒక శ్రోత ఫోన్ చేశారండి, ఆయనది కృష్ణా జిల్లాలో ఏదో ఊరు. ఆయన ఫోన్ చేసింది ఆయన గురించి కాదు, వాళ్ళ అమ్మాయి, 8 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి, అక్కడ కూడా తెలుగు చదువుకుంటోంది. ఆ అమ్మాయి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి కార్యక్రమాలన్నీ వింటోందండి, అందులో పసిరిక అన్న పాత్ర గురించి చాలా ప్రశ్నలు అడుగుతోంది, మీరేమైనా చెబుతారా అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడించాడండి. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే ఏమి అర్థం కాదు, ఆయనది పాషాణ పాకం ఇలా అంటుంటారు చాలా మంది. కాదు, ఆయన అందరికీ అర్థమవుతారు అని నేను శ్రోతలకు చెప్పిన దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆ 8 ఏళ్ల పాప నన్ను పసిరిక అలా ఎందుకు చేసింది అంకుల్ అని అడగడం నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అది చెప్పేవారి బట్టి ఉంటుందండి, అది మీ ప్రత్యేకత.
అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఒక రీసెర్చ్ స్కాలర్ నాకు మెసేజ్ పెట్టారు, నేను విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి రీసెర్చ్ చేస్తున్నానండి, కానీ నాకు అందుబాటులో లేని చాలా పుస్తకాల్లో విశేషాలు మీరు చెప్పారు, మీ కార్యక్రమాన్ని కూడా నా రిఫరెన్స్ వాటిల్లో ఒకటి పెట్టుకుంటాను, సరేనా అని. అయ్యో తప్పనిసరిగా పెట్టుకోండి, అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పానండి. అలాగే హైదరాబాద్ నుంచి ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, నాకు ఒకసారి మీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మీరు చేసిన కార్యక్రమాలు విన్నాక నాకు చాలా ఆనందంగా ఉంది, ఒకసారి మీతో మాట్లాడాలి అని. సాధారణంగా ఇలా మెసేజ్లు పెట్టినప్పుడు నేనేం చేస్తానంటే, మీరు చేయలేరండి, నేను అమెరికాలో ఉంటాను, నేను చేస్తానులే అని చెప్పి ఒకసారి ఫోన్ చేస్తానన్నమాట. నేను ఆయనకి ఫోన్ చేశాను, ఆయన వయసు ఎంతో తెలీదు, ఎవరో తెలీదు నాకు. చేయగానే ఆయన, అరే బాబు నువ్వు అంటరా బాబు, ఏం చేసావురా కార్యక్రమం, అరే బాబు విశ్వనాథ్ గురించి ఎంత బాగా చేసావురా, ఒక్కసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కలవరా బాబు, ఒక్కసారి నేను కౌగిలించుకోవాలని ఉందిరా అన్నారు. ఆయన వయసు 92 సంవత్సరాలండి. నేను చివరి రోజుల్లో ఉన్నాను, మా అబ్బాయిలు అక్కడ సింగపూర్ లో పనిచేస్తారు, అసలు వింటుంటే నాకు చెవుల్లో తేనె పోసినట్లుగా ఉంది, నువ్వు వచ్చినప్పుడు ఒకసారి కనపడవా అని అడిగారు ఆయన. అలాంటివి వింటుంటే చాలా ఒకసారి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుందండి, ఇంత ఇంతగా వాళ్ళు స్వీకరిస్తున్నారు అని చెప్పేసి బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. అది విశ్వనాథ సత్యనారాయణ గారి కార్యక్రమాల గురించినటువంటి చాలా కొద్ది స్పందనలండి. అలాగే చలం గారి గురించి చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ స్పందనలు వచ్చినాయండి, ఎందుకంటే చలం చాలా వివాదాస్పదమైన రచయిత, ఆ వివాదాల గురించి తర్వాత చెప్తాను. ఈ చలం గారి కార్యక్రమం విని ఒక అతను నాకు యూట్యూబ్ లో కింద కామెంట్ రాశాడు, ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుంచి చేస్తున్నావయ్యా, అసలు నువ్వు మామూలు మనిషివేనా అంటే చాలా పొగుడుతూ రాశాడు. ఆ రాయడం చూస్తే ఖచ్చితంగా ఎవరో తెలుగు మాస్టర్ రాసి ఉంటారు అనుకున్నాను, అంటే చాలా పెద్ద పెద్ద సమాసాలు వాడాడు ఆయన. సో సరే, నేను చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలండి. నంబర్ ఇచ్చాడు నాకు తర్వాత, అదే మెసేజ్ మెయిల్లో కూడా రాసి నాకు నంబర్ ఇచ్చాడు. సరే నేను ఫోన్ చేశాను, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ టు టాక్ టు సమ్ 70-80 ఇయర్స్ ఓల్డ్ తెలుగు పండిట్ అనమాట. ఆయన ఆయన ఫోన్లో ఆయన గొంతు వినగానే ఆశ్చర్యపోయాను, బాబు నేను అంటాను నీ వయసు ఎంతో తెలుసుకోవచ్చు అన్నాను, 24 ఏళ్ళు సార్ అన్నాడు అతను. ఏం చేస్తున్నావు అని అడిగాను, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి జాబ్ కోసం ట్రై చేస్తున్నానండి, నాకు జాబ్ ఆఫర్ వచ్చింది కానీ ఇంకా చేరలేదు, 2-3 నెలలు సమయం వచ్చింది, నాకు చలం గారంటే ఇంట్రెస్ట్, ఆయన పుస్తకాలు చదువుతుంటే నాకు అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నాయి, ఈలోగా మీ కార్యక్రమాలు వింటున్నాను, ఎన్ని విన్నావు అని అడిగాను. 4 రోజుల నుంచి ఇంకో పని లేదు సార్, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇదే వింటున్నాను, మధ్య మధ్యలో భోజనానికి వెళుతున్నాను, మా అమ్మ అడుగుతుంది ఏమిట్రా చెవులకు పెట్టుకుని అంతసేపు ఉంటున్నావని అని. ఇంకా తర్వాత మామూలుగా చలం గారి గురించి ఆయన సందేహాలు అడగడం ఇలాంటివన్నీ చేశాడు. అలాగే చలం గారి కార్యక్రమం అసలు చేయడానికి చాలా మూల కారణం ఏంటంటే, ఒక హైదరాబాద్ నుంచినే ఒక అతను ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాడు చలం గురించి చేయండి అని చాలా సంవత్సరాల కిందట. సరే ఈ కార్యక్రమం చేశాక తను వచ్చి చాలా ధన్యవాదాలండి నేను అడిగినట్లుగా చేస్తున్నారు అన్నప్పుడు తను కూడా మీతో మాట్లాడాలంటే ఒకసారి ఫోన్ లో మాట్లాడాను. ఆ కుర్రవాడి వయసు 27 సంవత్సరాలు, హైదరాబాద్ లో ఒక ఫార్మసూటికల్ కంపెనీలో క్యూఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్ట. నేను ప్రతి బుధవారం, అంటే నేను అప్లోడ్ చేసేసరికి బుధవారం అవుతుంది, మన మంగళవారం కార్యక్రమం అయ్యాక బుధవారం సెల్ ఫోన్ లోపలికి తీసుకురానివ్వరండి మామూలుగాను, బుధవారం రోజు మాత్రం నేను స్మగుల్ చేసి లోపలికి తీసుకెళ్తాను, తీసుకెళ్లి మీరు అప్లోడ్ చేయగానే వెంటనే బాత్రూమ్ లోకి వెళ్ళి మొత్తం ప్రోగ్రామ్ అంతా వింటాను. కానీ మరి తప్పు కదా బాబు, ఆఫీస్ టైంలో అలా చేయటం లేదు సార్, ఆ తర్వాత నేను సాయంకాలం 2 గంటలు ఎక్స్ట్రా ఉండి నా పని చేసుకుంటున్నాను అని చెప్పాడనమాట. ఇవి అంటే సాధారణమైనటువంటి శ్రోతలు కూడా, అంటే మహామహా పండితులు, గాఢ అభిమానులు కాని వాళ్ళు కూడా అంతగా వాళ్ళు సొంతం చేసుకోవడం నాకు చాలా ఆనందం వేసిందండి. ఈ 2 కార్యక్రమాల గురించి ఎక్కడెక్కడి నుంచి, మామూలు విదేశాల సంగతి పక్కనుంచండి, నిడదవోలు, భీమవరం, చింతలపూడి అలాంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా, మారుమూల అంటే మనకు అనుకోండి పెద్ద పెద్ద సిటీలు కాకుండా, అక్కడ వాళ్ళు కూడా వింటున్నాము అని చెప్పి రాయడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. అది యాక్చువల్లీ చాలా అవసరం కూడా, ఎందుకంటే మీరు ప్రతి వారం
7:05 నుంచి మొదలు పెట్టి కరెక్ట్ గా ఆఖరి 1 నిమిషం వరకు మాట్లాడుతూనే ఉంటారు. మీ కార్యక్రమాల గురించి వింటాం, కానీ ఆ కార్యక్రమాలకి ప్రపంచవ్యాప్తంగా వచ్చే స్పందన గురించి 1 ఏడాదికి 1 సారి మాట్లాడుకుంటాం. అందులో క్రిందటి సంవత్సరం మాట్లాడుకోలేదు, అది కూడా నిజంగా అది చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు చలం గారి గురించి అనుకుంటే కదా చాలా ధారావాహికంగా చేస్తున్నారు, దానికి బ్రేక్ ఇవ్వకూడదు అని మనం ఆ ప్రత్యేకమైన కార్యక్రమం, ఈ ప్రత్యేకమైన కార్యక్రమం క్రిందటి సంవత్సరం కూడా చేయలేదు. అవును అవును, కాబట్టి మరి విషయాలు అందరికీ తెలియాలి కదండి. ఇంకో రెండు సంఘటనలు చెప్తాను ఇటీవల చెప్పండి, అండ్ అలాగే చాలా మంది శ్రోతలు కూడా లైన్ లో ఉన్నారు, మీరు చెప్పండి ఎప్పుడు కనెక్ట్ చేయమంటారు, ఫస్ట్ కాల్ అని నేను కనెక్ట్ చేస్తాను. సో చెప్పండి కిరణ్ ప్రభా గారు. మాట్లాడదాం, శ్రోత తోటి మాట్లాడి చెప్తాను నేను. రామ్ గోపాల్ గారు, కిరణ్ ప్రభా గారితో మాట్లాడండి. నమస్కారం రామ్ గోపాల్ గారు. మీ కార్యక్రమం చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్. మీరు ప్రతి వారం వింటాను. ఐ థింక్ లాస్ట్ వీక్ అప్పుడు సూపర్ ట్యూస్డే వచ్చినప్పుడు మీరు చేస్తున్నప్పుడు అందించి ఇక్కడ ప్రతి 4 ఏళ్ళకి సూపర్ ట్యూస్డే వస్తుంది ఎన్నికలప్పుడు శ్రోతలకి ప్రతి మంగళవారం సూపర్ ట్యూస్డేనే అనిపిస్తుంది. థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు. విజయ సారథి గారు, కిరణ్ ప్రభా గారితో మాట్లాడండి. నమస్కారం విజయ సారథి గారు. నమస్కారం కిరణ్ ప్రభా గారు. చెప్పండి. మీ విశ్వనాథ్ గారి గురించి చెప్పినప్పుడు కాల్ చేశాను, అప్పటి నుంచి లైన్ లో వెయిట్ చేస్తున్నా. కానీ మీరు అదే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, విశ్వవిఖ్యాత గళ సార్వభౌమగా మీకు ఒక బిరుదు. ఎందుకంటే మీరు ఏం చెప్పినా గానీ అది వినబుద్ధి అవుతుంది, అది వినడమే కాదు అది విన్నాక దాని గురించి ఇంకా ఆకలింపు చేసుకుని ఇంకా దాని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. సో మీ మాటలో మాత్రం మీ గొంతులో ఒక మ్యాజిక్ ఉందండి. ఎందుకంటే దేని గురించైనా మేము అది విని పరవశించిపోయేలాగా చేస్తుంది. ఎన్నిసార్లు ఎన్ని ఉన్నా తెలియదు. మీరు ఇందాక 3 చెప్పారు పెద్ద పెద్ద కార్యక్రమాలని, అవే కాకుండా చార్లీ చాప్లిన్ ఆత్మకథ చెప్పింది, అది కూడా అద్భుతమైంది. అంతేకాదు ఇంకెన్నో నీల్ ఆమ్స్ట్రాంగ్ గురించి చెప్తే గానీ లేకపోతే యూరి గెగరిన్ గురించి చెప్తే గానీ ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్ని మీ ద్వారా తెలుసుకుని మాకు, ఎందుకంటే దాని గురించి వాటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం దొరికిందని నేను అనుకుంటాను. నాకు మీరు విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి చేసిన ప్రోగ్రామ్ వల్లే విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఆయన సాహిత్యం మీద ఎంతో మక్కువ కలిగింది. దాని తర్వాత ఆ సాహిత్యం ద్వారా ఇంకా ఎంతో చదువు బుద్ధి అయింది, ఎన్నో చదవగలిగాను. సో అందుకు మీకు ధన్యవాదాలు చెప్దామని మీకు చేశాను. నాకు కానీ నాకు ఇంకా మిమ్మల్ని ఎప్పుడో ఒక కోరిక కోరాను, తిక్కన పోతన అటువంటి వాళ్ళ గురించి కూడా మీరు ఒకటి చెయ్యాలి. తప్పనిసరిగా చేయాలండి. ఎందుకంటే దాని గురించి మీ వాటి గురించి మనకి దొరకదు నిజంగానే ఎక్కువ, కానీ దొరికిన ప్రకారం నుంచి తీసుకుని మీరు దాన్ని ఒక మీకు ఇచ్చే ఒక కథనం ఒకటి ఉంది. మీ స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంటుంది. దాని స్క్రీన్ ప్లే అనలేమో, మరి రేడియో ప్లే అనాలో ఏమనాలో తెలియదు, కానీ వాయిస్ ప్లే అనాలేమో తెలియదు, కానీ అది అద్భుతంగా ఉంటుంది. బాగా చెప్పారండి. అందువల్ల మీరు కృష్ణదేవరాయల గురించి కానీ ఎవరి గురించి కానీ మీరు చెప్తే వినాలండి నాకు. బాగా చెప్పారు విజయ సారథి గారు. కిరణ్ ప్రభు గారు ఏదో తిక్కని గారు పక్కనే ఉండి ఎంటైర్ లైఫ్ ఆయనతో ఉన్నట్టు మనకు చెప్తారు, నాకు అదే ఆశ్చర్యం. అదే ఆయన ఎప్పటి నుంచో కోరుతున్నానండి బాబు. దాని తర్వాత వేరే వేరు వాళ్ళు వచ్చారు కానీ ఇంకా తిక్కన పోతన నన్నయ్య కృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన వీరి గురించి ఆయన చెప్తే వినాలనుంది నాకు. ఎందుకంటే వాళ్ళ పద్యాల ద్వారా ఆయన అంటే ఈయన ఫ్యాక్ట్స్ అంతా రీసెర్చ్ చేసి చేస్తారు, దాంట్లో కొంచెం ఆయన ఊహను జోడించాలి, అది వినాలనుంది నా కోరిక. మా ఇంటికి రాగానే ఆదిత్య 369 లో వెళ్తానండి, వెళ్ళి తప్పకుండా చెప్తాను. అది చేయాలి కిరణ్ బాబు గారు. మీరు నాకు తెలియదు తిక్కని గారి గురించి మాత్రం మీరు చేయాలి ఈ సంవత్సరంలో, అది నా కోరిక. తప్పకుండా చేయాలి, అది మాత్రం అది మాత్రం తప్పకుండా చేయాలి. నాకు ఆయన మాట ఇచ్చారు 20 చేయాలి. అమర్నాథ్ గారు, కిరణ్ బాబు గారు చెప్పండి. అమర్నాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, బాగున్నారా? ముఖ్యంగా 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలండి. మీ ప్రోగ్రామ్ మేము వింటుంటాము. విశ్వనాథ్ సత్యనారాయణ గారిది, చల్లం గారిది, కాలమక్ష అవన్నీ చాలా బాగున్నాయండి. మీకు కలిసినప్పుడు శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్పాలని నా అభిలాష అండి. తప్పనిసరిగా బాటా కార్యక్రమాలు దేనిలోనైనా సరే కలవచ్చు, నేను తప్పనిసరిగా వస్తాను. ఈసారి బాటా కార్యక్రమం రాగానే మనం కలుద్దాం తప్పనిసరిగా. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే అండి కిరణ్ ప్రభు గారు, చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమం చేస్తుంటే మేము వినే అవకాశం వచ్చినందుకు. ప్రతి వారం ఎప్పుడొస్తుందా మంగళవారం వెన్నెల కార్యక్రమం చూడడం,
మీరు చెప్పేవన్నీ చాలా ఆసక్తిగా వింటూ ఉండడం చాలా ఆనందంగా ఉంటుంది. సో కిరణ్ప్రభ గారు, చాలా విశేషాలు ఉన్నాయి మీతో మాట్లాడటానికి. సో కొంత కాలర్స్ని పక్కన పెట్టి మనం నేను అడగచ్చా వేరే ప్రశ్న? క్రిందటి నెలలో నేను లారీ బ్రిలియంట్ అని భారతదేశంలో మసూచిని పారద్రోలినటువంటి అమెరికన్ వైద్యుడు అని ఒక కార్యక్రమం చేశాను 4 వారాలు. ఆయన చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్న కొత్తలోనే ఈ కరోనా వైరస్ మొదలైంది చైనా నుంచి. సో అది కొంచెం టైమ్లీగా కూడా ఉండిందనమాట. ఆయన ఆ రోజుల్లో మసూచిని ఎలా తొలగించాడు భారతదేశంలో ఉండి అని అద్భుతమైనటువంటి ఆ జీవన ప్రయాణం చెప్పినప్పుడు, అరిజోనాలో ఒక డాక్టర్ గారు ఉంటారండి, ఆవిడ రెగ్యులర్ గా నాకు దాదాపు 2 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమానికి స్పందన తెలియజేస్తూ ఉంటారు. ఈ లారీ బ్రిలియంట్ భారతదేశంలో చేసినటువంటి సేవ అదంతా విన్నాక, అంటే కొంతమంది అండి మనం చెప్పే కార్యక్రమాల్లో యథాతథంగా అదే పని వాళ్ళకి స్పందనకి కలిగించకపోవచ్చు, కానీ ఈ జీవిత చరిత్ర వాళ్ళ యొక్క మనసుల్ని కదిలించినప్పుడు వాళ్ళు వేరే మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది అనడానికి ఈ సంఘటన ఉదాహరణ. ఆ డాక్టర్ గారు ఏదో ఒక ఇంగ్లీష్ లో రాశారండి ఆవిడ, అంటే ఓల్డ్ ఏజ్ లో ఉండేటటువంటి ఈ టెర్మినేటింగ్ ఇల్ గా ఉన్న వృద్ధుల్ని చూసేటటువంటి హాస్పిటల్లో ఆవిడ డాక్టర్ అనమాట. అలా ఉన్నప్పుడు 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఈ అల్జైమర్స్ డిమెన్షియాతో బాధపడేవాళ్ళు ఒక్కొక్కసారి వైల్డ్ గా అయిపోతూ ఉంటారట హాస్పిటల్లో. అలాంటప్పుడు ఆవిడ 911 ఫోన్ చేస్తే కాప్స్ వచ్చినప్పుడు వాళ్ళని అదుపు చేయడం కష్టమైనప్పుడు చేతులకి సంకెళ్ళు వేస్తారటండి. నేను ఈ లారీ బ్రిలియంట్ ప్రోగ్రామ్ విన్నాను కిరణ్ ప్రభ గారు, విన్నాక నాకు అనిపించింది నేను చేస్తున్నది నిజమైన ఇదేనా, ఇలా చేయడం సమంజసమేనా, నాకు ఆ మాత్రం ఓపిక లేదా, నేను చేయలేకపోతున్నానా, నాకు అంటే వాళ్ళ హాస్పిటల్ అందరికీ అనమాట. ఈ లారీ బ్రిలియంట్ భారతదేశం ఏమీ కానతను భారతదేశం వెళ్లి 10 సంవత్సరాలుండి తన ప్రాణాలకు తెగించి భారతదేశాన్ని మసూచి నుంచి రక్షించడంలో అంత పనిచేశాడు, నేను నా దగ్గర ఉన్నటువంటి పేషెంట్ల్ని అంత ఓపికగా చూసుకోలేనా అని చెప్పి మరోజే మా హాస్పిటల్లో ఉన్న డైరెక్టర్ అందరినీ ఫోన్ చేసి మీటింగ్కి పిలిచి లోకల్ కాప్స్ ను కూడా మీటింగ్ పిలిచి, ఇంకెప్పుడు మన హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ వృద్ధులు డిమెన్షియాతో బాధపడే వాళ్ళకి మనం సంకెళ్ళు వేయడానికి వీల్లేదు, మనమే ఓపికగా చూడాలి వాళ్ళని అని చెప్పానండి, ఇక నుంచి వాళ్ళకి సంకెళ్ళు వేయడం మానేసేస్తున్నాము అని రాశారు ఆవిడ. నాకు అసలు తెలియదండి, మనం ఏదో మామూలుగా మంచిగా ఒక మంచి వ్యక్తి గురించి నేను కూడా ఫీల్ అయ్యాను కాబట్టి చెప్పాను, కానీ అంటే ఒక్కొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేది తెలుసుకున్నప్పుడు చాలా మనసు ఆనందం అనే కంటే కూడా చాలా చాలా మూవింగ్ గా ఉంటుందండి, టచింగ్ గా ఉంటాయి ఇలాంటి అనుభవాలన్నీ వింటుంటే. కార్ల్ మార్క్స్ గురించి చెప్పండి కళ్యాణ్, చెప్పండి. మీరు ప్రభావం అన్నారు కాబట్టి నేను నెక్స్ట్ కాల్ ఎంత ప్రభావం చూపించిందో నెక్స్ట్ కాల్ ఎవరో చెప్తాను, బట్ మీరు కార్ల్ మార్క్స్ గురించి చెప్పండి. కార్ల్ మార్క్స్ గురించి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ పెద్దలు చాలా మంది నాకు తర్వాత మెసేజెస్ పెట్టారండి, కార్ల్ మార్క్స్ మేము క్యాపిటల్ చదివాం కానీ ఇదిగో ఇలాగా ఈ కార్ల్ మార్క్స్ జీవితం మాకు తెలీదు, ఇంత బాగా చెప్పారు, మేము రాజకీయ పాఠాల్లో వీటిని వినిపిస్తూ ఉంటామని చెప్పారు. మొన్న సిపిఐ ఎంఎల్ స్టేట్ కార్యదర్శి అండి, మీకు తెలుసు సిపిఐ ఎంఎల్ అంటే ఏ వర్గం, ఆయన మెసేజ్ పెట్టారు ఫేస్బుక్ యూట్యూబ్ లోనండి, కార్ల్ మార్క్స్ గురించినప్పుడు చాలా ధన్యవాదాలు అని ఫోన్ నెంబర్ ఇచ్చి మీతో మాట్లాడాలని అన్నారు. మీ షో ఖండాంతరాలు దాటేస్తుందని చెప్పడానికి నెక్స్ట్ శ్రోతే ఉదాహరణ, లెట్స్ టేక్ ది నెక్స్ట్ కాల్. హలో నమస్తే విరిజల్లుకి స్వాగతం అండి, మీ పేరు? నా పేరు బండి నరసింహారావు అండి. బండి నరసింహారావు గారు ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నారు కిరణ్ ప్రభా గారు. చాలా సంతోషం అండి, మాటలు వింటుంటే చాలా బాగా ఉంది. నాట్ ఓన్లీ నువ్వు మూడింటి గురించే చెప్పావు, నువ్వు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, తెలంగాణ మార్క్స్ కార్ల్ మార్క్స్ గురించే, కాకపోతే ఇంకోటి మన నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి గురించి నేను అన్ని కార్యక్రమాలు విన్నాను బాగా. తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు సినిమాలు చూస్తూనే మాకు రామాయణం మహాభారతం హిందూయిజం అన్ని ఇట్లాంటివి అన్ని తెలిసింది రామారావు గారి సినిమాల ద్వారా. తర్వాత ఆర్థిక ద్వారా కాకుండా నీ మాటలు విన్న తర్వాత నాకు ఎన్టీ రామారావు గురించి మిగతా వాటి గురించి చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నీ టాక్ షోస్ ప్రపంచమంతా తెలుగు వాళ్ళకి నువ్వు చేస్తున్న పని చాలా ఆనందంగా ఉంది, నాకు తెలిసిన వాళ్ళు
చాలా ధన్యవాదాలు. ఆస్ట్రేలియాలో టైం ఎంత అయిందో తెలియదు, అంత ఓపిక గా విని ఫోన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. తర్వాత ప్రశ్న అడగచ్చా కిరణ్ ప్రభా గారు? అయ్యో తప్పనిసరిగానండి. ఇది కొంచెం మీరు సూటిగా చెప్పే వ్యక్తి కాబట్టి అడుగుతున్నా నేను. ఇన్ని చాలా స్టేషన్స్ లో ఇంత ముందు కూడా చేశారు మీరు, దాదాపు 700-800 కార్యక్రమాలు చేశారు కదా, ఎంతో మంది జీవిత కథలు చేశారు. మీరు ఇందాక అన్నారు కార్ల్ మార్క్స్ గురించి చెప్తున్నప్పుడు, అలాగే విశ్వనాథ్ గారి గురించి, ముఖ్యంగా చలం గారి గురించి చెప్తున్నట్టు ఇవన్నీ చెప్పారు కదా, ఎప్పుడైనా వివాదాల్లో ఇరుక్కున్నారా? అది అదృష్టవనాలో ఏమనాలా, కానీ ఇంతవరకు నిజంగా నమ్మండి ఒక్క వివాదం కూడా లేదండి. నేను జీవించి ఉన్న వాళ్ళ గురించి చెప్పాను, చిరంజీవి గారి గురించి చెప్పాను, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాను, చిరంజీవి గారి గురించి చెప్పిన కార్యక్రమం నాగబాబు గారు విన్నారు ఎంత, అలాగే చలం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, కార్ల్ మార్క్స్, వీళ్ళు కూడా వివాదాస్పదులే. వివాదాస్పదులు ఇన్ ది సెన్స్ మనకి ఏంటండి, గాఢమైనటువంటి అభిమానులు ఉంటారు, విపరీతంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు వీళ్ళని. అలాంటిప్పుడు వివాదాలు రావచ్చు, బ్రతికి ఉన్న వాళ్ళ గురించి చెప్పినప్పుడు వివాదాలు రావచ్చు, ఉదాహరణకు శోభన్ బాబు గారి గురించి, ఇలాంటి వాళ్ళ గురించి. అయితే ఎక్కడా కూడా వివాదాలు రాలేదు అని ఖచ్చితంగా చెప్పగలనండి. కాకపోతే ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, చలం గారి గురించి, కార్ల్ మార్క్స్ గారి గురించి చెప్పినప్పుడు ఒక 2%, డెఫినెట్ గా 5% అని కూడా అనను, 4-5 మాత్రం ఎందుకండి ఇంత టైం వృధా చేస్తారు వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళు నచ్చని వాళ్ళు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చెప్పారు సమాజానికి, చలం గారు ఏం చెప్పారు, కార్ల్ మార్క్స్ కమ్యూనిజం పనికిరాదు అని ఒక 2-3% ఉంటారు, కానీ మన్ని వివాదాల్లోకి లాగి అలా ఎందుకు చెప్పారు, ఇలా అవుతుంది కదా, మీరు చెప్పడం తప్పు, అట్లా అనేవాళ్ళు మాత్రం అస్సలు లేరండి. ఉదాహరణ చెప్తాను మీకు, చెప్పండి చెప్పండి, సరే కళ్యాణ్. శోభన్ బాబు గారి గురించి కార్యక్రమం చేసినప్పుడు మా మేనకోడలు హైదరాబాద్ లో ఉంటుందండి, అర్సిగూడలో, వాళ్ళ ఇంటి పక్కనే శోభన్ బాబు గారి మేనకోడలు ఉంటారట. తను ఒకసారి మా మామయ్య, శోభన్ బాబు మీ మామయ్య గురించి కార్యక్రమం చేశారు వినండి అంటే, ఆవిడ అన్నారట వద్దు నేను వినను, మా మామయ్య గురించి అందరూ అవాకులు చవాకులు చెప్తారు, ఏవేవో పుకార్లు చెప్తారు, నేను వినను అందట ఆవిడ. అంటే మా అమ్మాయి లేదు మీరు ఒకసారి వినండి అని వినిపించాక ఆవిడ పెట్టిన మెసేజ్ మళ్ళీ నాకు పంపించింది తను. మా మామయ్య గారి గురించి ఇంత స్పష్టంగా, ఇంత ఏమాత్రం తప్పులు లేకుండా, ఎగ్జాగరేషన్ లేకుండా, పుకార్లు లేకుండా చెప్పిన మొట్టమొదటి కార్యక్రమం, మీ మామయ్య ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే చెప్పండి నేను కలుసుకుంటాను అన్నారట ఆవిడ. ఆ విధంగా వివాదాలు అనేవి మాత్రం ఏమాత్రం వెళ్ళటం లేదండి. నేను ఒక కారణం కూడా ఏంటంటే సైడ్స్ తీసుకోకుండా వాళ్ళేమిటో చెప్పడం వరకే, మీరు నిర్ణయించుకోండి వాళ్ళని అభిమానిస్తారా ద్వేషిస్తారా, మీకు వదిలేస్తాను అని చెప్పి ఆ సన్నటి సర్కస్ తాడు మీద నడపడం వల్ల కూడా వివాదాలు తక్కువైంది అనుకుంటున్నాను. యాక్చువల్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. కిరణ్ ప్రభు గారు ఇందాక చెప్పారు మీరు కార్ల్ మార్క్స్ అభిమానులు ఉండొచ్చు, ఆయన అంటే ఇష్టపడ, ఆయన భావాలు ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు, సేమ్ థింగ్ చలం గారు. మీరు ఒక షోకి ప్రిపేర్ అయినప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక న్యూట్రల్ స్టాండ్ పాయింట్ తీసుకోవాలి, ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర గురించి చెప్తున్నారు, ఆయన భావాలను మీరు చెప్పట్లేదు, అట్లీస్ట్ ఆ ప్రయత్నం మీరు చేయట్లేదు. ఎలా ప్రిపేర్ అవుతారని అంటే మీరు త్రూ దిస్ ప్రిపరేషన్ మీరు ఎక్కడా కూడా ఓహో కిరణ్ ప్రభు గారు ప్రో కార్ల్ మార్క్స్ అలా థాట్ రాకుండా, కార్ల్ మార్క్స్ గురించే కిరణ్ ప్రభు గారు చెప్తున్నారన్న అది అన్నారు చూసారా చిన్న థిన్ లైన్ అని, ఎలా ఎలా చేయడం జరుగుతుంది మీకు అది? అది మీరు జాగ్రత్తగా గమనిస్తే కళ్యాణ్, ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేశాను కదా, ఎన్టీ రామారావు గురించి, సావిత్రి గారి గురించి, సిల్క్ స్మిత గురించి, భాష గురించి, లేకపోతే రజనీకాంత్ గురించి, ఇటు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి, చలం గారి గురించి, ఇప్పుడు చలం, విశ్వనాథ సత్యనారాయణ, కార్ల్ మార్క్స్, అట్లాగే ఈ అంటే చాలా ఒక మనం కోణాల్లో చూసుకుంటే 180 degrees తేడా ఉన్నవాళ్ళండి వీళ్ళు. నేను కనుక ఏదైనా సైడ్ తీసుకుంటే ఒక విశ్వనాథకి గాఢాభిమానం అవ్వాలి, లేదా చలం గారికి గాఢాభిమానం అవ్వాలి, లేదా కార్ల్ మార్క్స్ గాఢాభిమానం అయితే ఇంకొకరికి అవ్వకూడదు. నేను స్వతహాగా కూడా అలా కాదు కాబట్టి, అంటే నేను అందరినీ అభిమానిస్తాను, ఎవరిలో మంచినున్నా అభిమానిస్తాను కాబట్టి, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే ఆ మంచితనం ఎక్కడుంది, అందులో మంచి కోణం ఎక్కడుంది అనే దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి, ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నేను జాగ్రత్తగా చూస్తాను దీంట్లో వివాదాలకు వెళ్లేదు ఉందా, నేనేమైనా సైడ్ తీసుకుంటున్నానా. అందుకనే నేను చెప్తాను, కార్ల్ మార్క్స్ గురించి చెప్పినప్పుడు కమ్యూనిజం ఇప్పుడు పనికిరాదు, కమ్యూనిజం దేశాలను చెడగొట్టింది, అది విఫలమైనటువంటి ప్రయోగం అన్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తుంటానండి. కిరణ్ ప్రభా గారితో మాట్లాడండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నమస్తే అండి. నేను మీకైతే పెద్ద అభిమానం అండి. ఎవ్రీ ట్యూస్డే డిన్నర్ ప్రిపరేషన్ టైం ప్లస్ డిన్నర్ తినే వరకు ఇది మీద నడుస్తూనే ఉంటుంది అనమాట, 7-8.
సో ఈవెన్ మై కిడ్స్ అండ్ ఎవ్రీబడి లిసన్స్ టు దిస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ పర్టికులర్ ఎవ్రీ ట్యూస్డే 78 రేడియో పెద్దగా పెట్టింది, నా కిచెన్ లో స్టవ్ పక్కన ఉంటుంది అనమాట, దాన్ని పెట్టుకుని వింటూ ఉంటాం. ఏదైనా చెప్తే దేంట్లో కాంట్రవర్సీ అసలు వెతుక్కోలేము అనమాట. సో అంత బాగా స్టోరీ నరేట్ చేసి చెప్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ సో అమేజింగ్ అండ్ బిగ్ ఫ్యాన్ అండి నేనైతే చాలా. నమస్కారం యశోదర్ గారు. మీ వెన్నెల లాంటి మంచి ఆహ్లాదమైన ఈ కార్యక్రమం 8 సంవత్సరాలు నిండిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. చాలా అంటే కథ మీరు ఎన్నుకున్న కథ వస్తువు యొక్క ప్రాముఖ్యతని పాపులారిటీని బట్టి చాలా సమగ్రంగా సవిస్తారంగా చక్కగా చెప్తారు మాకు. నేను ఇంత ముందు కూడా చెప్పాను, మేము చిన్నప్పుడు రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రాలు వినేవాళ్ళం రేడియోలో చెవిపెట్టేసి, సరిగ్గా అట్లాగే ఉంటాం. ఇప్పటికీ మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాం. వెన్నెల ప్రోగ్రాం చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా భగవంతుడు ఉత్సాహము ఆరోగ్యం ఇంకా ఇటువంటి మంచి ప్రోగ్రాంలు ఇంకా చేయడానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. హాయ్ అండి, నా పేరు స్వాతి. నమస్కారం స్వాతి గారు. నమస్కారం కిరణ్ ప్రభు గారు. మీరు చేసే షోలకి మా అమ్మాయి మా ఆయన నేను కలిపి రోజు వింటామండి. అసలు ప్రతి మంగళవారం దాని గురించి మేము ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ. మీ పాప వయసు ఎంతండి? దానికి 7 ఏళ్ళండి. ఓ, 7 ఏళ్ళ పాప కూడా వింటోంది? వింటోందండి. దానికి కూడా చాలా ఇష్టం అనమాట. మీరు చెప్పిన కాల్ మార్క్ గురించి మళ్ళీ మీరు చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా అది వింటుంది. చక్కగా మమ్మల్ని అడుగుతుంది అనమాట, ఇలా ఎప్పుడు జరిగింది ఇలా అని. సో మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. థ్యాంక్ యూ స్వాతి గారు. మీరు ఇలాగే మరిన్ని ప్రోగ్రాములు చేసి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా అలరించాలని కోరుకుంటున్నామండి. కిరణ్ ప్రభు గారికి రజనీకాంత్ గారి స్టైల్లో చెప్పాలి, ప్రేక్షకులు శాసిస్తారు, కిరణ్ ప్రభు గారు పాటిస్తారు, శ్రోతలు శాసిస్తారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అప్పారావు మాట్లాడుతున్నా. నమస్కారం అప్పారావు గారు. మీతో మాట్లాడుతున్నా అండి, చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను రీసెంట్ గానే విరిజల్లు వింటున్నా ఒక 2-3 మంత్స్ నుంచి. ఫస్ట్ టైం ట్యూనింగ్ అయినప్పుడు మీరు కార్ల్ మార్క్స్ గురించి ఎండింగ్ లో ఉన్నారన్నమాట. తర్వాత ఆబ్వియస్లీ ఎవ్రీ వీక్ వింటున్నా. ఇంకా లారీ బ్రాండ్ గురించి చెప్పింది, అసలు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది, అలా మెస్మరైజ్ అయిపోతున్నాను అనమాట. కొన్ని కొన్నిసార్లు అయితే కార్లు అలా ఆగిపోయి వింటుంటా. ఆల్రెడీ వేరే కాలర్ చెప్పినప్పుడు తర్వాత నేను యూట్యూబ్కి వెళ్ళి మళ్ళీ పాతవన్నీ చూస్తున్నాను అనమాట ఈ మధ్యన. సో యాక్చువల్ గా నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఇందాక ఆల్రెడీ ఇంకొక ఆయన రిక్వెస్ట్ చేసినట్టు, అలాగే పురాణాల గురించి కానీ లేదంటే నన్నయ్య గారు చిక్కన్ గారు వాళ్ళ గురించి కానీ చెప్తారని ఆశిస్తున్నాను. అలా చెప్పాలి అనుకునే వాళ్ళు నేను ఒకండి. సో మీకు వీలుంటే, వీలు కుదిరితే వాటి మీద కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారని కోరుకుంటున్నామండి. చెప్పండి రవి గారు. యాక్చువల్లీ నేను మీకు ధన్యవాదాలు చెప్పాలండి. అసలు మీ కార్యక్రమం వల్ల నాకు వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు తెలిసాయి. అసలు ముఖ్యంగా కార్ల్ మార్క్స్ ఎడిషన్ ఒకటి, తర్వాత తెలంగాణ ఎడిషన్ ఒకటి, అండ్ బాలసుబ్రహ్మణ్యం గారి ఎడిషన్ కానీ లేకపోతే ఏఆర్ రెహమాన్ గారి ఎడిషన్ కానీ అని లైక్ నాకు బాగా నచ్చిన ఎపిసోడ్స్ అనమాట. నేను మధ్యలో కూడా వింటున్నా, కాకపోతే బ్రేక్ వచ్చింది అనమాట నాకు మధ్యలో ఒక 2 ఇయర్స్. అవన్నీ పోయి ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా అనమాట, ఎప్పుడు వీలైతే అప్పుడు. ఒక చిన్న ఇదండి, ఇప్పుడు ఇంచుమించుగా చాలా మటుకు అందరూ 90% అందరూ వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు కదా, అని ఈ కార్యక్రమానికి చూడండి, నేను కాల్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 గంట లైన్ లో ఉండాల్సి వచ్చింది, అంటే ట్రై చేస్తూ ఉండాల్సి వచ్చింది. అదొక్కటి ఉదాహరణకి చెప్పుకోవచ్చండి, మీ మీ కార్యక్రమానికి ఎంత ఎంత మంది అభిమానులు ఉన్నారు అని చెప్పడానికి. చెప్పండి సార్, బాగున్నారా? నేను బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఎక్సలెంట్ అండి, చెప్పండి సార్. మీ స్పీచెస్ వింటాను సార్, చాలా బాగుంటాయి. ట్యూస్డే వింటారు, లారీ బ్రిలియంట్ గురించి విన్నాను. ఆ తర్వాత పోస్టర్స్ నాకు కొంత మెమరీ లేదు సార్, పేర్లు చెప్పనీకి. పోస్టర్స్ మీరు సినిమా పోస్టర్స్ మీద కూడా చెప్పారు, అవును, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
నాకు అనిపించింది ఏంటంటే అందరూ మంచిగానే కాంప్లిమెంట్స్ ఇచ్చారు సార్. ఇంకా నా దగ్గర కాంప్లిమెంట్స్ ఏం లేవు. యూనివర్స్ లో ఏవైతే గాడ్స్ ఉన్నారో వాళ్ళందరూ మీకు మంచి హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అందుకంటే నా దగ్గర పెద్ద ఇంకా కాంప్లిమెంట్ ఏం లేదు సార్. యూనివర్స్ దేవుళ్ళందరూ రెస్ట్ ఆఫ్ లైఫ్ కి ఇంకా మంచి హెల్దీ హెల్దీగా ఉంచి ఇంకా మంచి మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఉన్నాడండి ఆయన, హీజ్ ఇన్ శానోజే లో పనిచేస్తారండి ఆయన. ఓకే, బికాజ్ అది కరోనా వైరస్ ఉంది కదా సార్, దానికి ఐ థింక్ హీ షుడ్ బి వర్కింగ్ ఆన్ దట్ అండి. ఆయన ఎక్స్పీరియన్స్ ని వాడుకుంటున్నారండి. ఫెడరల్ గవర్నమెంట్ కూడా ఎబోలా వచ్చినప్పుడు వాడుకుంది అనమాట. డెఫినెట్లీ హీ మస్ట్ బి వర్కింగ్ అనుకుంటున్నాను నేను తప్పనిసరిగా, ఎందుకంటే ఆయన స్కాల్ ఫౌండేషన్ అని దానిలో హీజ్ ఏ డైరెక్టర్ ఆర్ హీజ్ ఇన్ఛార్జ్ అండి. ఆ స్కాల్ ఫౌండేషన్ కూడా ఇలాగా ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారనమాట. ఓకే, ఇంకొకసారి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి, ఎవరన్నా లైఫ్ లో స్టక్ అయిన పీపుల్ కి మీ స్పీచెస్ వినిపిస్తే దే కెన్ ఈజీలీ ఫార్వర్డ్ దే కెన్ ఫ్యూచర్ అండి అనుకుంటాను. యా థ్యాంక్ యూ. అవునండి, చాలా 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 మంది స్పీచెస్ వినిపిస్తే ఇంకా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతా ఉంటారని చెప్పి. కిరణ్ప్రభా గారు చాలా యథాలాపంగా చెప్పినా కూడా ఆయన ప్రతి మాటలో ఆయన ఫాలో అవుతున్నారు, ఆయన అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. సో మరి ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రశ్న, ఎందుకంటే మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఇంపార్టెంట్ విషయాలు, మన శ్రోతలకి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి అడిగేస్తానండి. మరి ఈ కార్యక్రమాలు, మన వెన్నెల్లో మీరు చేసిన కార్యక్రమాలకి 8 ఏళ్ళు నిండాయి కదా, మరి 8 ఏళ్ళు దాటాయి కాబట్టి మీరు ప్రిపరేషన్లో చేసే మార్పులు చేర్పుల్లో సమయం చాలా తగ్గిపోయిందా లేకపోతే ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువైందా? ఆశ్చర్యం ఏంటంటే 8 ఏళ్ళు అయింది కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి చాలా తగ్గాలి, చాలా తొందరగా ప్రిపేర్ అయిపోవాలి. కానీ సమయం పెరిగిన కొద్దీ నేను ప్రిపేర్ అయ్యే టైం కూడా ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే బాధ్యత ఎక్కువ అవుతుంది అనిపిస్తుందండి. చూడండి, అంతమంది అభిమానం అవన్నీ వింటున్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట అతి జాగ్రత్తగా మాట్లాడాలి. మొన్న ఎక్కడండి లారీ బ్రిలియంట్ గురించి చెప్తూ నేను ఒక మాట చెప్పాను, ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి ఒక బాబాని నమ్మారు. నేను బాబాని నమ్ముతానా లేదా అనేది మీకు అనవసరం, అంటే ఐ మీన్ నేను రాకూడదు అక్కడికి వచ్చి నేను చాలా గొప్పవాడు బాబా దగ్గరికి నేను వెళ్ళాను మీరు బాబాని నమ్మండి అనకూడదు నేను. సో ఆయన బాబాని నమ్మాడు, ఆ నమ్మకం ఆయన నడిపించింది అని చెప్పాను. కానీ ఆ మాట కూడా ఎవరో నాకు మెయిల్లో రాశారండి, ఎంత జాగ్రత్తగా చెప్పారండి మీరు ఆ మాటని, నేను 10 సార్లు విన్నాను. అవును, మీరు ఎక్కడ దానిలోకి రాలేదు, మీరు కమిట్ అవ్వట్లేదు, కానీ కథకు అడ్డం రావట్లేదు, మీరు కథకు అడ్డం రాకుండా చెప్తున్నారని అంత జాగ్రత్తగా వింటున్నారు కాబట్టి ప్రిపరేషన్ టైం చాలా పెరుగుతుందండి. అలాగే చెప్పే విషయం కూడా దానిలో సాధికారిత, ఈ అంటే అఫీషియల్ గా దానిలో ఎంతవరకు ఖచ్చితత్వం ఉంటుంది అనేది కూడా చూడాలి కాబట్టి ప్రిపరేషన్ టైం బాగా పెరుగుతోందండి. 40 నిమిషాలకి ఇంతకు ముందు 5-6 గంటలు సరిపోయేది, ఇప్పుడు దాదాపు 10 నుంచి 15 గంటలు 20 గంటలు కూడా పడుతుందండి 40 నిమిషాలు చెప్పాలంటేను. మన గరికపాటి రాజారావు గారి గురించి చెప్పడానికి లిటరల్గా 15 మందితో మాట్లాడారండి. మొత్తం కార్యక్రమం చూస్తే గంట సేపే అది, కానీ అంతమందితో మాట్లాడితే కానీ మనకు వచ్చినటువంటి సమాచారంలో చాలా ఖచ్చితంగా ఉండడము, తప్పు లేకుండా ఉండడము, తర్వాత ఫర్దర్ గా ఎన్ని సంవత్సరాల తర్వాత ఎవరు చూసినా కానీ ఇది ఒక ప్రామాణికంగా రిఫరెన్స్ లాగా ఉండాలి అనేటటువంటి ఏమంటారు చేదస్థం అంటారు ఏమంటారు అది ఎక్కువైంది కాబట్టి సరైన బాధ్యత ఎక్కువైంది కాబట్టి ప్రిపరేషన్ చాలా టైం పడుతుందండి. మరి అయితే మరి ఇన్ని ఇంతమంది ప్రముఖుల గురించి మీరు చెప్తున్నారు మాట్లాడుతున్నారు, వారి వారి కుటుంబ సభ్యులు కానీ వారి వారసులు కానీ ఎవరైనా వింటున్నారా అని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు ఆల్రెడీ చెప్పారు ఎంతమంది వారి బంధువులు వారి మేనకోడళ్ళు వాళ్ళందరూ విని కూడా చెప్పారన్నారు. మరి ఇంతమందికి మీరు స్ఫూర్తిస్తూ ఈ కార్యక్రమాలు, ఇంతమందికి స్ఫూర్తినిస్తూ మీరు చేసే ఈ కార్యక్రమాలు వ్యక్తిగతంగా మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో చెప్పాలి. సో 2-పార్ట్ క్వశ్చన్, సో మీరు చెప్పండి. యా, మొదటి పార్ట్ అదే అందరూ వింటున్నారు అన్నారు కదా. అలాగే జగ్గయ్య గారి కార్యక్రమం చేశానండి 2 వారాలు. అప్పట్లో నేను వాళ్ళ వారసులు ఎవరిని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా గానీ కుదరలేదు. ఆ కార్యక్రమం అయ్యాక 2వ వారం కూడా అయ్యాక నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టారు హైదరాబాద్ నుంచి, జగ్గయ్య గారి వదిన గారు అల్లుడండి ఆయన. ఆయన అయ్యో మీరు ముందు ఒకసారి మెసేజ్ పెట్టాల్సిందండి అన్నాను. లేదండి 2 వారాలు అయ్యాక మీకు చెబుదామని చెప్పి ఆయన చెప్పారు. చాలా బాగా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు, మాకు కూడా తెలియని విషయాలు అని. ఆయన మహానటి సావిత్రి గారు బెంగళూరులో ఆవిడ కోమాలోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చేర్చింది ఆయనండి. అవును, ఆయన ఆయన భార్య ఇద్దరూ కలిసి సావిత్రి గారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన
జగ్గయ్య గారికి బంధువు, ఆయన ఫోన్ చేశారనమాట నాకు ఆ కార్యక్రమం విన్నాక. చెప్పి ఆయన జగ్గయ్య గారి మనవడు మద్రాసులో ఉన్నారండి, ఆయన డెంటిస్ట్, తను విన్నాడు తను హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలవాలంటున్నాడు, మీరు ఎక్కడున్నారు అన్నారు. నేను హైదరాబాద్ కాదండి అమెరికాలో ఉంటాను అంటే, తను లేదు వెంటనే వస్తాను, ఏమంటారు మరి మామయ్య అంటారు బాబాయ్ అంటారు, నేను వెంటనే వస్తాను అని అన్నాడు అంటే, నేను చెప్పాను నేను మాట్లాడతానండి అంటే, నేను ఫోన్ చేస్తే ఆయన జగ్గయ్య గారు మనవడు మాట్లాడారు, చాలా బాగా చెప్పారండి మా తాతగారి గురించి, ఇన్ని విషయాలు మాలో ఎవరికీ తెలీదు, మా కుటుంబ సభ్యులందరికీ పంపించాను కార్యక్రమాన్ని అని. అలాగే రమణారెడ్డి గారి గురించి చెప్పినప్పుడు, మొన్న పినిశెట్టి గారి గురించి చెప్పినప్పుడు, వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది మీరు మమ్మల్ని విశేషాలు అడగడానికి మాకు ఫోన్ చేస్తున్నారు, కానీ మా నాన్నగారి గురించి మాకంటే మీరు ఎక్కువ చెబుతున్నారండి అన్నారు అనమాట ఇద్దరును. చాలా పెద్ద సర్టిఫికేట్ అనుకుంటున్నాను. రెండో భాగం మీరు అడిగారు కదా, మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని, ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీకు ఒక రహస్యం రహస్యం అని కాదు, మీకు ఒక నిజం చెప్పాలి. మంగళవారం ఈ కార్యక్రమం చేస్తాను అంటే సాధారణంగా శని ఆదివారాల్లో ప్రిపరేషన్ పూర్తి అయిపోతుంది, సమాచారం అంతా ఉండడం, దాన్ని ఒక పక్కన పెట్టుకోవడం, ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం, ఉపోద్ఘాతం మాత్రమే రాస్తాను మీకు తెలుసు కదా, ఒక హాఫ్ పేజీ మాత్రమే రాస్తాను, మిగతాదంతా ఇంప్రాంప్టివ్ చెప్పడమే, ఆ పాయింటర్స్ రాసుకోవడం ఇదంతా అయిపోయాక సోమ మంగళవారాల్లో నేను ఆ క్యారెక్టర్ అయిపోతానండి. భయపడకండి, మామూలుగా నా పని నేను చేసుకుంటూ ఉంటాను, కానీ కాంతి గారు భయపడాలి, అసలు ఆవిడతో ఒక రోజు ఇంటర్వ్యూ చేయాలి నేను, బిహైండ్ ది సీన్స్ చేయాలి, తప్పకుండా చేయాలి. ఆవిడకి ఎలాగో తప్పదు, మార్నింగ్ వాక్ లో మొత్తం ఇదంతా ఒకసారి రివిజన్ చేస్తాను ఆవిడకి. నేను ఆ క్యారెక్టర్ అయినప్పుడు ఆ క్యారెక్టర్ లో జీవిస్తాను, అంటే ఆ క్యారెక్టర్ ఆ రోజు రమణారెడ్డి గారు మ్యాజిక్ చేసినప్పుడు స్టేజ్ మీద ఎలా జరిగింది, పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు అల్లురామలంగయ్యతో కలిసి ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అన్నప్పుడు, నేను ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ టు బి దేర్, ఆ రెండు ఆ క్యారెక్టర్ లో ఒదికిపోయి ఆ క్యారెక్టర్ లో జీవించేసరికి ఏమవుతుందంటే, ఆ క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఉన్నతమైన విషయాలు కానీ, వాళ్ళు పరిస్థితులను జయించినటువంటి విధానం కానీ, వాళ్ళు మనుషుల్ని ట్రీట్ చేసినటువంటి విధానం కానీ, వాళ్ళల్లో ఉన్న వినయం కానీ, అవన్నీ ఆటోమేటిక్ గా నాలోకి సింక్ అయిపోతూ ఉంటాయండి. ఆ సింక్ అయిపోయి నేను ఎలా తెలుస్తుంది అంటే, ఒకసారి నాకు నేనే 10 సంవత్సరాల క్రిందట ఇప్పుడు ఈ కార్యక్రమాలు ప్రారంభమైన ఇప్పుడు ఆలోచిస్తే, చాలా నేను మనుషులతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళని చూసే విధానం కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే విధానం కానీ, అలాంటి వాటిలో చాలా మార్పు వచ్చిందండి. నిజానికి ఇందాక వికే గారు చెప్పినట్టుగా శ్రోతలు మాత్రమే కాదు, నా కార్యక్రమం వల్ల నేను కూడా చాలా మారాను అని చెప్పొచ్చు. చాలా చాలా బాగా చెప్పారండి. మరి ఈ 8 ఏళ్ల ప్రయాణంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనం, ఒక కొత్త కోణం తీసుకొచ్చారు మన విరిజల్లు కార్యక్రమాలలో, వెన్నెల కార్యక్రమంలో. మరి ఈ 9వ సంవత్సరంలో మరేం కొత్త కార్యక్రమాలు చేయబోతున్నారు కిరణ్ ప్రభా గారు? ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు లేకపోతే మాట్లాడుకోవాల్సినటువంటి రంగాలు చాలా ఉన్నాయండి. సినిమాల గురించి, నాటకాల గురించి, పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం, అలాగే మధ్యలో క్రికెట్ సీకే నాయుడు గారి గురించి, మెడిసిన్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి, మొన్న పాలిటిక్స్ కార్ల్ మార్క్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ రంగాలు మాట్లాడుకున్నాం, కానీ ఇంకా చాలా రంగాలు ఉన్నాయని మనం మాట్లాడుకోవాల్సింది. ముఖ్యంగా తెలుగు పత్రికా రంగం, అంటే ఇప్పుడు మనకి తెలుగు పత్రికలు వచ్చి 150 సంవత్సరాల ముందే ఉన్నాయండి ప్రింట్ పత్రికలు. అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు తెలుగు పత్రికలు ఎలాగా మార్పు చెందుతూ వచ్చినాయి అనేది ఒక కార్యక్రమం చేయాలంది నాకు. అది చాలా సుదీర్ఘం అంటే దాదాపుగా 5 భాగాలు కానీ 6 భాగాలు కానీ రావచ్చు, కానీ దాన్ని ఒక ప్రామాణికమైనటువంటి కార్యక్రమం లాగా శ్రోతలకు అందిద్దాము అని ఉంది. ఏమవుతుందంటే ఒక రీసెర్చ్ టాపిక్ లాగా ఉండిపోతుందండి, అది ఈ కొత్త సంవత్సరంలో తప్పనిసరిగా చేద్దాం అనుకుంటున్నాను. అది రాబోయే సంవత్సరంలో అదొక ప్రత్యేక కార్యక్రమం అనుకుంటున్నాను. అలాగే పత్రికా రంగం అన్నారు కాబట్టి పాత్రికేయుల గురించి కూడా చేయండి, పత్రికా రంగంతో విలీనం చేస్తూ మనకి ఆ రోజుల్లో నిజాన్ని నిజం, వాస్తవం వాస్తవంగా పలికే ఎంతో మంది పాత్రికేయులు కూడా ఉన్నారు, వారి గురించి కూడా మీరు చెప్తే వింటే బాగుంటుంది. తప్పనిసరిగానండి, కందుకూరి వీరేశలింగం గారి దగ్గరికి వెళ్తే అప్పట్లోనే ఆయన పరిశోధనాత్మక జర్నలిజం రాశారండి, పలానా మున్సిపాలిటీ పలానా వీధిలో పలానా మున్సిపాలిటీలో పలానా దీపం వెలగడం లేదు, అక్కడ చమురు తగ్గిపోతుంది అని ఆయన రాసేవాళ్ళు అనమాట అప్పట్లో. తప్పనిసరిగా ఈ పత్రికల గురించి చెప్పినప్పుడు పాత్రికేయుల గురించి కూడా తప్పనిసరిగా చెప్తానండి. శరత్ గారు నమస్కారం అండి. నమస్కారం కిరణ్ ప్రభా గారు, బాగున్నారండి? బాగున్నాను శరత్ గారు. అదే సార్, మీది రెగ్యులర్ గా వింటుంటాం మేము ఆ షో, అండ్ ఎస్పెషల్లీ నాకు ఏ షో బాగా నచ్చిందంటే మీరు గొల్లపూడి మారుతరావు గారి గురించి చెప్పారు సార్. అది
అవునండి, అవును నివాళి. సో కిరణ్ ప్రభు గారు కరెక్ట్ గా 2 నిమిషాలు ఉంది కూడా విజయ్, ఒక మాట చెప్పేస్తాను తర్వాత మీరు కిరణ్ ప్రభు గారు క్లోజ్ చేసేసండి. నా మీతో మాట్లాడాలంటే ఎప్పుడు నాకు ఇష్టం భయం రెండు ఉన్నాయి కిరణ్ ప్రభు గారు. ఇష్టం ఎందుకంటే మీతో మాట్లాడడం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, భయం ఎందుకంటే మీతో మాట్లాడిన ప్రతిసారి అయ్యి బాబా ఇంకా తెలుగులో మాట్లాడడం ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి నేను అనుకుంటూ ఉంటాను అనమాట. బట్ మోర్ లైక్ ఇన్స్పిరేషన్ అండి. సెకండ్ థింగ్, ఎప్పుడు అంటూ ఉంటాను మీతో సరదాగా, బట్ ఐ మీన్ ఇట్, ఇందాక చెప్పినట్టు గొప్ప గొప్పగా గొప్ప గొప్ప వ్యక్తుల స్టోరీలను చాలా ఇన్స్పిరేషన్గా చెప్పడం ఎంత గొప్ప. మీరు చెప్పే విధానం అర్జున్ రెడ్డి సినిమా కూడా మీరు చెప్తే అయ్య బాబా ఎంత గొప్ప ఆర్డర్ అర్జున్ రెడ్డి అనుకుంటాం. అదంతా మీరు చెప్పే విధానమే, క్రెడిట్ టు యూ. ఇందాక చెప్పి విజయ్ గారు చెప్పినట్టుగా మీకు ఎంత క్రెడిట్ ఇవ్వాలో మేము, మీ వెనకుండి మీకు వెనంటే సపోర్ట్ చేసే కాంతి గారు కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీ 8 సంవత్సరాలు కాదు, మీరు చెప్పినట్టుగా శ్రోతల మాటలు విన్నారు, ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇందాక స్వాతి గారు ఎవరో చెప్పారు, వాళ్ళ పాప కూడా వింటుందని. అలా ఎంతో మంది పిల్లలని కూడా కట్టి పడేసేది, ఇది మన తెలుగు భాష కాబట్టి, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు భాష కట్టి పడేస్తోంది అంటే చెప్పడం కూడా, మీరు చెప్పే విధానం ఒకటి, పలికే భాష కూడా అంత సులువుగా అందరికి అర్థమయ్యేటట్టు చాలా చాలా కృతజ్ఞతలు కిరణ్ ప్రభా గారు. చాలా ధన్యవాదాలండి. శ్రోతలందరికీ కూడా, ఫోన్ చేసిన వాళ్ళకి, వింటున్న శ్రోతలకి, ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు చాలా కార్యక్రమాలు చెప్పారు, ఏమేం చేస్తారు ఈ సంవత్సరంలో. మరి కొంతమంది శ్రోతలు పురాణాల గురించి కూడా అడిగారు, వాటిని కూడా కొంచెం మీ ఖాతాలో వేసుకోండి. వాటి గురించి కూడా మనకున్న 52 వారాలు ఆల్రెడీ చాలా వారాలు అయిపోయినాయి, కానీ మీకు చాలా హోంవర్క్ ఉంది. సో కిరణ్ ప్రభు గారు, ఈ షోను కూడా మీరు ఎలా క్లోజ్ చేస్తారో అలాగే క్లోజ్ చేయండి. ఈ కార్యక్రమాన్ని ఆదరించి అభిమానిస్తున్న విరిజల్లు శ్రోతలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే మంగళవారం వరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. మీ దగ్గర సెలవు తీసుకుంటోంది చెప్పండి మీ విజయాసురి విజయాసురి కళ్యాణ్ కట్టమూరి, కిరణ్ ప్రభ.